అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అమ్మ ఐదు సమ ఐదు నెలల కింద మనం ఆసిఫాబాద్లో కలిసినప్పుడు ఇదే వేదికగా మనం కలిసినప్పుడు మీరు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినారమ్మా సో దాని గురించి మాట్లాడుకున్నాం ఇది సుమారు మూడు వందల ఓట్లమ్మా ఓట్లు నూట డెబ్బై సో నూట డెబ్బై ఓట్లతో ఓడిపోయినప్పుడు మీకు ఫస్ట్ ఏమనిపించింది అమ్మా మీకు అంటే చాలా ఎక్కువ ఓట్లకు ఓడిపోతే బాధ అనిపించకపోతుండే కానీ చాలా తక్కువ ఓట్లు కదా చాలా బాధ అనిపించింది ఇంకోటి నాకన్నా కార్యకర్తలు మా అభిమానులందరూ కూడా చాలా బాధపడ్డారు అసలు వాళ్ళని సంధాయించడానికి అసలు టైం అసలు నేను నేనే అసలు వాళ్ళని నేనే ఓపికగా బాధపడొద్దు తప్పకుండా సార్ మనకు న్యాయం చేస్తారు ఎవరు కూడా ఫీల్ కావద్దు ఓడి ఓడిపోయినామనే ఫీల్ కావద్దు అనేసి నేనే వాళ్ళకి ధారణ ఇచ్చినాం అంటే మేడం మేము ఆ రోజు కూడా పబ్లిక్ టాక్ తీసుకుంటే కూడా మీరు చేసిన అభివృద్ధి పనులు కానీ మెయిన్గా వచ్చే సంక్షేమ పథకాలు మీ మీ నియోజకవర్గం తీసుకొచ్చినప్పుడు చాలామంది పాజిటివ్ చెప్పారు అయినా కూడా ఓడిపోవడానికి ఈవెన్ మన కేటీఆర్ గారు ఏం చెప్పారంటే అక్కడ సింబల్ కూడా ఒకటి ఇంపాక్ట్ చూపించింది అని చెప్పేసి అంటున్నారు అక్కడ ఏమైందంటే ట్రక్ ఒకటి వచ్చింది ఆ తర్వాత టీవీ టీవీ ఒక ఒక అతనికి వచ్చింది నా కింద అతనికి టీవీ కూడా సేమ్ అవి ఏంటి మన కింద స్టాండ్లు ఉంటాయి కదా అట్లా అది కార్ లాగా కూడా కొంతమందికి పాపం తెలియని వాళ్ళకు ట్రైబల్స్ ఇంకోటి ఏమంటే అన్నీ ఏవైతే మనము పెట్టినామో బూతులలో కూడా అంత చీకటి అసలు పెద్ద మనుషులకు ఎవరు కూడా కనబడలేదు ఇంకోటి మెయిన్గా అసలు మిస్టేక్ జరిగిందంటే హోటల్ లిస్టులలో చాలామంది వాళ్ళకు పేర్లు రాలే అయినాయి కాబట్టి దాదాపు ఒక పదివేల ఓటర్స్లకు ఓటు వాళ్ళకు హక్కు వాళ్ళ పాపము మిస్ అయింది కాబట్టి చాలామంది వాళ్ళ వాళ్ళందరూ అభిమానులు మన అభిమానులే మన టీఆర్ఎస్ పార్టీ అభిమానులే వాళ్ళు ఆ పదవీల ఓట్లు కూడా మన ఓట్లే పోయినాయి కాబట్టి అట్లా కూడా కొద్దిగా ఓటమికి దారి తీసింది మేడం మీ ఒక చిన్న ఓటమితోటి మీరు ఎంత మిస్ చేసుకున్నారు అంటే మేడం ఒక మినిస్ట్రీ పదవి అంటే మీకు సీనియర్ లీడర్గా ఉండి ఒక సీనియర్ పార్టీ సీనియర్గా ఉండి కూడా ఒక మినిస్ట్రీ మీరు పోగొట్టుకున్నారు ఎలా అనిపిస్తుంటుంది మేడం అంటే అతి తక్కువ ఓట్లతోటి ఎవరికైనా ఈవెన్ మాకే బాగా అనిపిస్తుంది నూట ఎనభై ఒకటి ఓట్లు అంటే అది ఒక పెద్ద పెద్ద ఓట్లు కాదు సో ఆ ఓటమికి ఏం నేర్పించింది మేడం మీకు ఓటమికి అంటే ఓటమి గెలిపని సహజం రాజకీయాలలో ఎప్పుడు గెలుస్తాము అనేది నమ్మకం ఉండదు ఓడిపోతాము అనేది కూడా నమ్మకం ఉండదు కదా ఓటమి అనేది సహజం రాజకీయాలు కాబట్టి సరే ఏది ఏం జరిగినా కూడా ఈరోజైతే మా ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మనకి ప్రజల్లో వాస్తవంగా అసలు ఓటమి చెందడానికి ఏ కారణాలు కూడా లేవు అభివృద్ధి విషయానికైతే అసలు మేము ఎన్నోడు లేని అభివృద్ధి చేసినాం ఇవాళ ఆదివాసీ కొమరం మ్యం జిల్లా తర్వాత ఇంకోటి జోడేఘాట్ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినాం అంటే కనీసం ఇన్ని ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జోడేఘాటికి పోవాలంటే అసలు ఎవరికి కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు మరి మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ జోడేఘాటికి రావడం జోడేఘాటు వచ్చిన తర్వాత ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయడము చాలా పెద్ద నిలువెత్తు విగ్రహం కాంచ విగ్రహం పెట్టడము డబుల్ రోడ్ చేయడము అక్కడ ట్రైబల్ మ్యూజియం కట్టడము ఇవన్నీ కూడా చాలా డబల్ అన్నీ మంచి తొందరలో ఎంత మేము నాలుగు సంవత్సరాల లోపల మూడు సంవత్సరాలకి మేము పూర్తిగా కట్టి కట్టేసినాం అవన్నీ కూడా మనకు ఆదివాసులలో జిల్లా కావచ్చు తర్వాత జోడేగాడ్ కావచ్చు డెవలప్మెంట్ అన్ని గ్రామాలలో కూడా మౌలిక సదుపాయాలు అన్నీ కూడా రోడ్స్ అవన్నీ మొత్తం కూడా పంచాయతరాజ్ రోడ్స్ కావచ్చు బీటీ రోడ్స్ మన ఆర్ఎన్వి రోడ్స్ కావచ్చు తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వంటి పిఎంజెస్ రోడ్స్ కావచ్చు తర్వాత ఐటే నుంచి వచ్చిన వంటి బీటీ రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా గ్రామాలలో మేము ఎక్కువ నిధులు తీసుకుపోయి మేము చేయించడం జరిగింది ప్రజల్లో అభివృద్ధి చేయలేదని కాదు ఓకే మేడం రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కాంగ్రెస్ నుంచి ఇటు టీఆర్ఎస్లోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి వలసలో భాగంగా మీ నియోజకవర్గంలో అతను సక్కు గారు మీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సో అది మీకు ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అంటే మీ కార్యకర్తలు కూడా కొంచెం అసహం కొంచెం వాళ్ళు కూడా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం అంటే మీ క్యాడర్ మీకు వాళ్ళ క్యాడర్ వాళ్ళది ఏ విధంగా అనుకుంటున్నారు మేడం అదేం లేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఎవరైనా కూడా మన ఆత్రం సక్కు శాసనసభ్యులు ఆయన ఆసిఫాబాద్ నుంచి నా నా పైన నూట డెబ్బై ఒక ఓట్లతోనే ఆయన గెలవడం జరిగింది సరే సారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆ రోజు నేను నిజంగా సార్ తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాము కట్టుబడిగా మేము పార్టీకి పనిచేస్తాం అనే కార్యకర్తలు కూడా మేము చెప్పడం జరిగింది ఎవరు కూడా బాధపడే అవసరం లేదు సారణీయమే నిర్ణయమే మన నిర్ణయం అంతా ఒకటే మనం అందరం కూడా సారనీయ నిర్ణయాన్ని మనం అందరం కూడా కట్టుబడి ఉండి మనం పనిచేసుకోవాలని చెప్పడం జరిగింది ఆ నిర్ణయానికి అందరూ కూడా సంతోషంగానే మేము ఇప్పుడు కూడా మొన్న పార్లమెంటు ఎలక్షన్లు కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది ఆత్రం సకు ఎమ్మెల్యే గారు తర్వాత నేను మన తర్వాత మన నాగేష్ దాదా ఎంపీ గారు మన మన ఇన్ఛార్జు మనకు ఇంద్రకర్రెడ్డి సార్ మంత్రి గారు గవర్నర్ పెద్దలు అందరూ కూడా మేము కలిసి పనిచేస్తాం ఎక్కడ కూడా మనకు ఎలాంటి విభేదాలు లేవు వ్యక్తిగతంగా కానీ కావచ్చు పాటిపరంగా కానీ కావచ్చు పాటిపరంగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు విమర్శించారు మా పార్టీ పరంగా మేము విమర్శించాము కానీ ఒకటే పార్టీలో వచ్చినప్పుడు సార్ నిర్ణయానికి ఏ పైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం కలిసి ఒకటిగా పనిచేస్తున్నాం మేడం స్ట్రెయిట్గా చెప్పండి ఆత్రం సక్కు మీ పార్టీలో జాయినం వల్ల గోవాలక్ష్మి గారికి ఏమైనా అన్యాయం జరిగిందా చాలామందికి ఒక డౌట్ ఉంది మీ ఫాలోవర్స్ అయితే ఏంటి మీ అభిమానులు ఏంటి అంటే మీ నాన్నగారి అభిమానులు అయితే ఏంటి చాలా మంది ఎందుకంటే జిల్లాలో మీకంటే ఒక ఒక రాజకీయం ఇంపాక్ట్ రాజకీయం ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంది ఆయన రీసెంట్గా గెలిచి మీ పాటలో రావడం వల్ల కోవాలక్ష్మి అనే కి ఏమన్నా అన్యాయం జరిగి ఉండొచ్చా ఏ విధంగా ఒక చిన్న పర్సంటేజ్ కూడా నాకు ఆయన రావడంలో ఏ ఏమి కూడా ఒక చిన్నగా కూడా ఎలాంటి నాకు అన్యాయం జరగలేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నిజంగా మా మీద ఉన్ మా మీద చాలా నాకు నా మీద అంటే ఆయనకు చాలా గౌరవం నిజంగా అసలు మేమే చెప్పలేకపోతున్నాము మన ముఖ్యమంత్రి గారు ఒక తండ్రిలాగా మమ్మల్ని నేను ఫస్ట్ ఏదైతే టీఆర్ఎస్ పాటలో జయిన్ అన్నప్పటి నుంచి కూడా నాకు ఏ రోజు కూడా ఎలవటు ఇవ్వలేదు అప్పుడు కూడా నేను అడగకుండానే నాకు పదవులు ఇచ్చారు ఇప్పుడు కూడా నాకు అడగకుండానే నిన్న సడన్గా జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు డిక్లేర్ చేశారు నిజంగా నేను ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి తర్వాత ముఖ్యమంత్రి గారి మన మన కేటీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారికి కావితమ్మ గారికి హరీశ్రావు గారికి నిజంగా వారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నిజంగా అసలు ఎవరు అనుకోలేదు నేను అడగకూడలేదు వాస్తవంగా అడగకున్న అడగకుండా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళ మనసులో మేము ఉన్నామంటే నిజంగా మేమంతా ధన్యులు ఎవరు కాదు ఒక నిమిషం మేడం మీరు జెడ్పీ చైర్పర్సన్ అనేది ఒక అత్యుత్తమైన ఒక పదవి అంటే ఎమ్మెల్యే అయిన ఒక ఐదు మండలు జడ్పీ మీ దాన్ని చూసుకుంటే దగ్గర సుమారు పదహారు పదహారు మండలు ఉంటాయి చాలామంది పైరవీలు చేసి ఆ సీట్ జెడ్పీ చైర్మన్స్ తీసుకోవచ్చు ఏ విధంగా అయినా చాలా అత్యుత్తమైన పదవి కానీ ఏం చేయకుండా మీకు ఇవ్వడానికి కారణాలు ఏమేమి ఉండవచ్చు ఒక గోవాలక్ష్మికి కేవలం ఏ రీజన్స్ తో ఇవ్వకుండా ఉండొచ్చా అంటే ఏ కారణం చేయి ఇవ్వచ్చు మీకు ఇవ్వకుండా ఉండొచ్చు ఉండటం అనేది కాదు కాకపోతే మన ముఖ్యమంత్రి గారు నిజంగా ఈరోజు మీరు చూశారు కదా నిన్న సడన్ గా ఎవరికి కూడా తెలియదు నిన్న ముఖ్యమంత్రి మేడం పైరవి లేకుండా మీకే ఎందుకు ఇచ్చారు మేడం అంటే మా అభిమానం మా మీద ఉన్న వంటి అభిమానం గౌరవం ఒక ఆదివాసి అమ్మాయి చాలా తక్కువ ఓట్లకు ఓడిపోయింది మంచి అమ్మాయి అనేది సారు నన్ను గుర్తించారు నిజంగా ఇంకేమీ లేదు అంటే నేను అనుకుంటున్నా బహుశా మేడం అతను సక్కు గారు మీ పాటలో మీరు రావడం వల్ల ఎక్కడ మీ క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతుంది ఏమో వాళ్ళ మీరు లైక్ వాయిన్ ఎక్కడ పోతుందో అని సారు జస్టిఫై చేయడానికి మీకు జిల్లాలో ఎందుకంటే జిల్లాలో మీకు బలమైన ఇంపాక్ట్ ఉంది అలా కూడా వాడుకోవచ్చు అనుకోవచ్చా లేదు లేదు ఎందుకంటే అతను మన సార్కి అటువంటిది ఏం లేదు అందరికీ సమానంగా చూస్తాడు సార్ ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది టీఆర్ఎస్కి వచ్చినప్పుడు మనవలే కదా ఇంకా కాంగ్రెస్ అనేది కాదు కదా వాళ్ళని కూడా సమానంగా చూస్తారు మమ్మల్ని కూడా సమానంగా చూస్తారు ఓకే సో ఓవరాల్గా రేపు జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది జిల్లాలో మా అంటే మార్పులు రావాలి జిల్లాలో ఎందుకంటే నిజంగా అసలు మేము తెలంగాణ రాష్ట్రం ఎంతో ఉద్యమాలు చేసి మన ముఖ్యమంత్రి గౌరవం ముఖ్యమంత్రి గారు అందరు ప్రజలందరూ కూడా ఉద్యమం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఏవైతే చిన్న చిన్న జిల్లాలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ చిన్న జిల్లాలు చేసినప్పుడు మన కుమరం భీమ్ జిల్లా ఒక ఆదివాసీ జిల్లా అనేది ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ ఉంది అంటే ఆసిఫాబాద్ కుమరం భీము జిల్లా అనేది ఇవాళ మాకు ఆదివాసులకు ఈరోజు ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కేంద్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇవాళ ఒక ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇవాళ సపరేట్ కావడం జరిగింది కాబట్టి నిజంగా ఒక మార్పు అనేది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పనులు నడుస్తున్నాయి అటు ఎస్పీ ఆఫీసులు పనులు నడుస్తున్నాయి సెంట్రల్ లైటింగ్స్ కానీ రోడ్స్ కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తున్నాయి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇవాళ నాకు ఇచ్చిన వంటి అవకాశం మన ముఖ్యమంత్రి గారు అయితే మన జిల్లా పరిషత్ చైర్మన్ అనేది చాలా గౌరవమైన పదవి నిజంగా క్యాబినెట్ ర్యాంక్ ఇది నిజంగా ఇవాళ ఒక మహిళలని గుర్తించేసి వాళ్ళ ఎక్కడ కూడా చాలా చోట్ల ఇవాళ మహిళలకి ప్రతి ఒక్క చోట కూడా మహిళల్ని గుర్తించేసి ఏ అన్ని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అన్ని వర్గాలని కలుపుకొని వాళ్ళ పదవులు ఇస్తున్నారంటే నిజంగా గ్రేటు మన ముఖ్యమంత్రి గారిది కాబట్టి మా ఆదివాసుల ప్రాంతంలో మాకు రెండు కానిస్ట్యున్స్లు ఉన్నాయి సిరిపూర్ టీ కానిస్ట్యున్స్ ఒకటి మనకి ఆస్ఫాబాదు రెండు కానిస్ట్యున్స్లకు పదిహేను మండలాలు ఉన్నాయి పదిహేను మండలాలకి అభివృద్ధి చేయడానికి మన ఎమ్మెల్యే గారు గారు కూడా అటు మన ఎమ్మెల్యేగా మన కాజ్నా గారు ఉన్నారు కాబట్టి అన్నగారు కూడా తర్వాత నేను కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నా కాబట్టి ఐదు సంవత్సరాలు ప్రజల సమస్యలు ఏంటి అసలు ప్రజలు పడుతున్న సమస్యలు ఏంటి అవన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి అధికారులలో అధికారులు జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటున్నారు కలెక్టర్తో పాటు అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం ఎరు మీటింగ్స్ పెట్టుకుంటా మరి ప్రజల ప్రజలకి ఏం అవసరం ఉంది ప్రజలకి ఏది చేయాలి ప్రజలకి ఏ సమస్య ఉంది ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి తప్పకుండా నేను మార్పులు తీసుకురావాలి ఒకటి మార్పులు తీసుకురావస్తూ ప్రజలకి అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరుగుతూ మళ్ళకు చైతన్యం కూడా తీసుకురావాలి ప్ర మన అధికారులు కూడా ప్రతి మండల వైజ్గా కూడా మండ మన ఎంపీటీఓస్ కానీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓస్ కానీ తర్వాత మన జిల్లా పరిషత్ అధికారులు కానీ అందరు కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏవైతే మన ప్రభుత్వం నుంచి వస్తున్నామంటే ఫండ్స్ పథకాలు అవన్నీ కూడా నేరుగా మనము ఒక ప్రజాప్రతినిధుల్లో చెప్పకుండా అధికారులు కూడా ప్రతి మండలకి పోయి వాళ్ళు చెప్పాలి అధికారులు కూడా వాళ్ళకు పనిచేయాలి వాళ్ళకు ప్రజలకి అన్ని పథకాలు చేరవేస్తూ వాళ్ళకు అందిస్తే బాగుంటుంది కాబట్టి ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుంటాం కోవాలక్ష్మి గారు కోవాలక్ష్మి ఎమ్మెల్యే కోవాలక్ష్మి జెడ్ జడ్ జడ్పీ చైర్పర్సన్ ఈ రెండు మధ్యలో మీకు ఏం వ్యత్యాసం కనబడుతుంది ఏం వ్యత్యాసంగా లేదు అదృష్టంగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నేను ఎమ్మెల్యే కావడం అదృష్టంగా భావిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ఆదివాసీ మహిళ ఎమ్మెల్యేగా నిజంగా ఆ రోజు ఫస్ట్ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే అని ఈరోజు మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమరం జిల్లాకి ఎవరు ఉన్నారంటే కోవలక్ష్మి గారు అనేది పేరు మన ముఖ్యమంత్రి గారు నన్ను నిర్ణయం తీసుకోవడంలో నిజంగా అసలు మర్చిపోను ఇవి గుర్తు ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి నిజంగా ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారు ఏదైతే నన్ను నిన్న ప్రకటించారు నిజంగా చాలా సంతోషం ఎప్పుడు కూడా నేను మా ముఖ్యమంత్రి గారికి eh uh, ki mala వాళ్ళ మన కుటుంబ సభ్యులకు నిజంగా ఈరోజు కేటీఆర్ సార్ కానీ తర్వాత కవితమ్మ గారు కానీ తర్వాత హరీశ్రావు సార్ కానీ అందరు కూడా ఎప్పుడు కూడా ఒక నన్ను వాళ్ళ వాళ్ళ ఒక బిడ్డగా నన్ను గుర్తించేసి ఒక ఆడపడుచుగా గుర్తించేసి ఈరోజు కవితమ్మ గారు ఏ విధంగా సార్ చూస్తున్నారు మమ్మల్ని కూడా ఆ విధంగానే చూస్తున్నారు ఇప్పటివరకు ఏ లోటు కూడా మనం రానివ్వలేదు అసలు మేము ఓడిపోయిన బాధలో ఉన్నాము అన్న కూడా మాకు మాకు ఫీ మాకు ఆ ఫీలింగ్ పొడగొట్టిందంటే నిజంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము ఆయన ఏ ఆదేశాల్లో మేరకు మేము అక్కడ పని చేయమంటారో ఆ ఆదేశాల పరంగా మేము పనిచేస్తాము అభివృద్ధి చేయడానికి మరి ఇంకా కూడా ఫండ్స్ ఎక్కువ తీసుకో తీసుకుపోయి మరి అక్కడ అభివృద్ధి చేయడానికి కూడా మేము కృషి చేస్తాం చివరిగా మేడం సతీష్ అన్న ఎంఎల్ సతీష్ అన్న సో ప్రతి విజయం వెనకాల అన్న ఉంటున్నాడు అనేది కీలక అంటే లక్ష్మీ గారు వెనకాల అన్న అన్న ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ముందు నుంచి పార్టీ అధ్యక్షులుగా మన మన ప్రాంతంలో ఉండే కాబట్టి తూర్పు ప్రాంతం పశ్చిమ ప్రాంతం అని అప్పుడు జిల్లా అధ్యక్షులుగా నిర్ నియమించడం జరిగింది అటేమో లోకభూమారెడ్డి ఇటేమో మన పురాణం సతీష్ గారిని ఆ రోజు నుంచి కూడా మేము పార్టీలో తీసుకుపోయి మమ్మల్ని జేం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన నిజంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మన సతీష్ గారు చెప్పినట్టు కానీ తర్వాత అట్లనే ఈరోజు గౌరవ మన మంత్రివర్లు పెద్దలు మన రెడ్డి సార్ గారు తర్వాత కోనప్ప గారు అందరు కూడా అందరు హెల్పింగ్గా మంచిగా ఉన్నారు ఇంకోటి ఏమంటే మనకు ఎంపీ గారు కూడా నగేష్ గారు ఇంతకుముందు మాజీ మంత్రి గారు జోగురమ్మన్న గారు అందరు కూడా ఒక చెల్లెలాగా నన్ను చూస్తారు వాస్తవంగా ఒక చెల్లెలాగా చూసుకొని ఒక అమ్మాయి చాలా మంచిది అనేది వాళ్ళలో నాకు మంచి స్థానం దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విజయం వెనుక ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఆ విజయాన్ని మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలకి మేము అభివృద్ధి చేయడానికే మేము ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలని అభివృద్ధిని దిశలో మేము తీసుకెళ్తామని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోవలక్ష్మి గారు వాట్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా నేను ఈవినింగ్ ప్రకటించిన తర్వాత చాలా మీడియా ఛానల్స్ ఇప్పుడు కూడా చూసుకుంటే చాలామంది మీడియా ఛానల్స్ ఉన్నా కూడా ఎక్స్క్లూజివ్గా మా ఛానల్ మాకు ఇవ్వడం అనేది చాలా థ్యాంక్స్ మేడం మీరు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నారు మీరు అన్నట్టు మమ్మల్ని మా కుటుంబానికి కేసీఆర్ ఎప్పుడు అన్యాయం చేయలేదు ఒక చెల్లెలాగా నాకు వాట మళ్ళీ మాకు జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చి మళ్ళీ ఇంకా ప్రజల్లో ఉండే అవకాశం మాకు ఇచ్చారు ఖచ్చితంగా మీరు ఏదైతే మీ జిల్లాని మీరు యాజ్ ఎమ్మెల్యే మీరు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో ఇంకా రానున్న రోజుల్లో అసలు జెడ్పీ చైర్పర్సన్ కో ఒక జెడ్పీ చైర్మర్ చైర్పర్సన్ లాగా ఇంకా అభివృద్ధి చేసి జిల్లాని ఒక నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని ఈవెన్ మా టీవీ కోరుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం హలో మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా యోయో యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి